హాయ్, వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు మనం తలకాయ కాళ్ళు గ్రేవీ కర్రీ చేసుకుందాం. అవి ఏమేమి కావాలో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తలకాయ కాళ్ళు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, హోల్ గరం మసాలా, ఆయిల్. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. మనం వీటిని కుక్కర్లో వేసుకున్నాము. కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసి 5-6 విజిల్స్ వచ్చేవరకు చూసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అలానే పసుపు చూసుకొని, అలానే కారము సరిపడా వేసుకోవాలి. వీటిని కుక్కర్లో వేస్తున్నాం కదా, మనము ముక్కలు బట్టి అంత 3 స్పూన్స్ వరకు వేసాము. దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి 3 స్పూన్స్ వరకు. అలానే ఉల్లిపాయలు వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి, అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అలానే కొద్దిగా అంత ధనియాల పౌడర్, అలానే కొద్దిగంత కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి కొద్దిగంత. వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టి మనము 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇంకా కొన్ని వాటర్ పడతాయి. వాటర్ పోసుకొని కొద్దిగా ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. మనం 5-6 విజిల్స్ రావాలి. 5-6 విజిల్స్ వచ్చినాక దీన్ని మనం ఆపుకొని మళ్ళీ ఫ్రై చేసుకుని చూపిస్తాము. వీటిని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుందాం. గరం మసాలా వేసుకోవాలి, ఆకు, పువ్వు, లవంగ, సాజీర, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి ఒకసారి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆగాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం టమాటాలు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం దాంట్లో తలకాయ కాళ్ళలో వేసుకున్నాం కదా, అది సరిపోదు. అందుకని మనం ఇందులో వేసుకోవాల్సి వస్తుంది. కారం వేసుకోవాలి సరిపడంత. మనం ఆల్రెడీ తలకాయ కాళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ పడుతుంది 2 స్పూన్స్ వరకు. టూ స్పూన్ సాల్ట్,
మిక్సర్ కలుపుకోవాలి. టమాటాలు అన్ని మగ్గాలి. టమాటాలు మగ్గాక మటన్ వేసుకోవాలి. ఆవిరికి టమాటాలు అనేది మెత్తగా ఉంటుంది. మెత్తగా అయినాక ఒకసారి కలుపుకోవాలి. మగ్గింది అంటే మళ్ళీ కొద్దిగా మటన్ కూడా మగ్గాలి కదా. ఇక్కడ ఇప్పుడు ఇది వేసేద్దాం. తలకాయ, కాళ్ళు, ఒక 10 మినిట్స్ వరకు మనం మూత పెట్టించాలి. మూత పెట్టాక మగ్గినాక తర్వాత ఇందాక మనము దాంట్లో రసం మొత్తం మళ్ళీ దేంట్లోనే పోయాలి. మనకి రసం మిగులుతుంది కదా, రసం వాటర్ పోయేది. ఇంకా టమాటాలు మగ్గింది. ఈ తలకాయ కాళ్ళకి ఉప్పు కారం కూడా అబ్జర్వ్ చేసింది. సో మనం దీంట్లో గ్రేవీ పోసుకోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్ పెట్టి వండుకున్నాము, అదే గ్రేవీ పోసుకోవాలి. వాటర్ పోయేది ఇంకా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే మనకి కర్రీ రెడీ అవుతుంది. ఒక్కసారి ఒక కొమ్ము రావాలి. ఒక్క 5 మినిట్స్ పెట్టుకుంటాం. కర్రీ అయిందండి. ఇప్పుడు ఇంకా గరం మసాలా వేసుకోవాలి. అలానే ధనియాల పొడి, అలానే కొత్తిమీర పుదీనా. దీంట్లో వేసాము అట్లానే మళ్ళీ కర్రీ గీలు వేసాము కాబట్టి సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేద్దాం. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ సర్వ్ చేసుకుందాం. మన తలకాయ కాళ్ళ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి.